రాజుల పక్కన చేయడానికి తగ్గడానికి ఎక్కువ ఏమిటి ఇది 2015 లో జరిగిన నిజమైన కథ. ఇది బాంబేలో ఒక అక్క తమ్ముడు కలిసి 2015 నుంచి 2018 మధ్యన చేసిన కథ ఇది. ఇది నేను న్యూస్ పేపర్లో కొన్ని ఆర్టికల్స్ చదివి ఇంటర్నెట్ లో కొన్ని ఆర్టికల్స్ చదివి దాన్ని బేస్ చేసి కథ రాయడం జరిగింది. ఇప్పటికీ ఉన్నారు అక్క తమ్ముడు బాంబేలోనే ఉన్నారు, ముంబైలో ఉన్నారు. ఏసీపీ కుమార్ గారి సునీల్ శెట్టి గారి క్యారెక్టర్ కూడా ఒరిజినల్ క్యారెక్టర్, ఆయన ముంబైలో ఉన్నారు. నవదీప్ గారు వేసిన క్యారెక్టర్ కూడా ఒరిజినల్ క్యారెక్టర్. ఇవన్నీ నిజమైన పాత్రలు మా మేము పోషించాం. దీన్ని మేము తెరపైకి తీసుకొచ్చేటప్పుడు కొన్ని లిబర్టీస్ తీసుకున్నాం. సో అదందరూ 2800 కోట్లు ఎలాగ ఒకరు స్లమ్ ఏరియా నుంచి ఎలా సంపాదించారు, ఎలాగ అక్కడ అమెరికా ప్రభుత్వానికి దొరకకుండా భారతదేశం ప్రభుత్వానికి దొరకకుండా ఆయన తప్పించుకొని తిరిగారు, బయట ఎలా ఉన్నారనేది కథ. ముందు కాజల్ కి స్క్రిప్ట్ పంపించడం జరిగింది. దాన్ని చదివిన తర్వాత చాలా బాగుంది, నేను డైరెక్టర్ తో మాట్లాడడం జరిగింది. డైరెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత అర్జున్ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారని నాకు ఫోన్ చేసి అడిగింది. నేనే వేస్తున్నా అన్నా. వెరీ గుడ్, అలాగనైతే మీకు ఎవరు ఏం కామెంట్ చేయనా అన్నారు. నాకు అభ్యంతరం అయినప్పుడు మిగతా కామెంట్ చేసే నాకే. సునీల్ శెట్టి గారితో యాక్ట్ చేయడం నాకు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నటుడు, ఆయన తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారు. సో మా అందరికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయన ఎందుకు తీసుకొచ్చాం తెలుగులో నటులు లేదా అనే క్వశ్చన్ కాదు, ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి. ఆయన తీసుకొచ్చి ఆయన ఎందుకు తీసుకొచ్చాము, ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. 50 కోట్ల రూపాయలు మొత్తం ఊడ్చి సినిమా తీశారు. లాస్ట్ ఇయర్ జూన్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా మాకు కరోనా వల్ల అది ఈ మార్చిలో రిలీజ్ అవుతుంది.